అందరూ చెప్పండి ఓం నమ శివాయ. ఈ మాట సూత మహర్షి అక్కడ ప్రయాగలో మొత్తం అందరి చేత అనిపించాడు, గట్టిగా అనిపించాడు నమశివాయ అని అనిపించి ఇప్పుడు చెబుతున్నా వినండి. పూర్వం అనేక కల్పములు గడిచాయి, ప్రస్తుత కల్పం ఆరంభమయ్యింది, శ్వేతవరాహ కల్పం ఆరంభమయ్యింది. ఈ శ్వేతవరాహ కల్పంలో సృష్టి కార్యం ప్రారంభం ఇంకా అవుతోంది. కొద్ది కొద్దిగా బ్రహ్మదేవుడు జగత్తులో ఉన్న ప్రాణుల్ని సృష్టిస్తున్నాడు. కొంతమందే పుట్టారు, ఎక్కువ మంది లేరు, ఇంతమంది జనం లేరు. ఆ సమయంలో 6 సముదాయములకు చెందిన ఋషులు ఉండేవారట. ఈ ఋషులంతా ఓ చోట కూర్చున్నారు. ఏది గొప్పది, ఏది గొప్పది కాదు, ఇది గొప్పది, ఇది కాదు అని వాళ్ళలో వాళ్ళు చర్చ చేసుకుంటున్నారట. ఇదం పరం ఇదన్నేతి వివాద సమహానుభూత్. సృష్టి ఆరంభంలోనే ఇది కాదు, ఇది కాదు, ఇది గొప్పది, మళ్ళీ ఇది కాదు, ఏది గొప్ప, ఏది కాదు, ఇలా వాళ్ళలో వాళ్ళు వాదం చేసుకున్నారు. పవిత్ర వాదం, అనవసర ప్రసంగం చేయకుండా అసలు పరబ్రహ్మస్వరూపం అంటే ఏది అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఎవరికి ఏమీ తేలలేదు, ఏది పరబ్రహ్మమో ఏది పరబ్రహ్మో కాదో తెలుసుకునే శక్తి మానవులకు ఉండదు కనుక వాళ్ళల్లో వాళ్ళు వివాదాలు ఆడి ఆడి ఏది తెలుసుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడికి వినయంగా నమస్కరించారు. ప్రభు బ్రహ్మదేవ, ఇన్ని లోకములను సృష్టిస్తున్న సృష్టికర్తవి నీవు, కారణములకు కూడా కారణం నువ్వు, అన్ని తత్వాల కంటే పూర్వతత్వం నీవే, అందుకే నిన్ను బ్రహ్మ అన్నారు. నీకు తెలియని విషయం లేదు గనక మేమంతా కట్టగట్టుకుని నీ దగ్గరకు వచ్చాం, నీకు వినయంగా నమస్కరిస్తున్నాం. ఈ చరాచర జగత్తులో సర్వోత్కృష్ట పరబ్రహ్మం ఎవరు, ఉత్కృష్ట పురుషుడు ఎవరు, ఆయన గురించి మాకు వివరించు అని ఋషులు అడగ్గా అప్పుడు బ్రహ్మగారు ఒక క్షణం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఇలా అన్నాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ యస్మాత్ సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్ర పూర్వకం. నేను మీకు ఇప్పుడు ఒక పరబ్రహ్మ గురించి చెబుతాను. ఈ పరబ్రహ్మని వర్ణించడం అంత తేలిక కాదు. మనం కొంతమంది పరబ్రహ్మని వర్ణించడం మొదలుపెట్టాంట. ఈ పరబ్రహ్మని ఎంత వర్ణిద్దామనుకున్నా ఈ వాక్కులు ఆయన్ని పొందలేక మనస్సుతో వెనక్కి వచ్చాయి. అంటే పరమాత్ముణ్ణి వర్ణించటం మన నాలుకతో చెయ్యలేము. మనం ఎంత గింజుకున్నా మన మాటలు ఆయన దాకా వెళ్ళవు, ఎందుకంటే మనకంత శక్తి లేదు. అందుకే శక్తి లేదు గనక నువ్వు ఇటువంటి వాడివి ఇటువంటి వాడివి అని కొంతమంది రోజు ఎంత ధ్యానం చేసినా ఈ ధ్యానానికి ఫలితం ఎందుకు ఉండడం లేదంటే ఈ వాక్కులు ఆయనకు వెళ్ళడంలా. అలా వెళ్ళాలంటే కొన్ని మంత్రములు అవసరం, ఆ మంత్రములే గురువులు ఇస్తారు. ఈ మంత్రములు ఉపాసన చేసేటప్పుడు వీళ్ళల్లో 3 రకాలు, దిగంబరులు, శ్వేతాంబరులు. కొంతమంది తెల్లని బట్టలు కట్టుకుని జపం చేశారు, కొందరు దిగంబరంగా జపం చేశారు. దేహభ్రాంతి ఉన్నంత వరకు పరమాత్మ దొరకడు. అటువంటి పరమాత్మని, దొరకలేనటువంటి పరమాత్మని నేను భక్తితో ధ్యానం చేస్తున్నాను. పరమాత్మ వాక్కుకు అందడు, దీని అంతరార్థం ఏంటనమాట, మన వాక్కులకు దొరకడు, మనస్సుకి దొరకడు, కంటికి కనపడడు, అంతటా వ్యాపించి ఉంటాడు, సమస్త ప్రాణులలో ఉంటాడు. అలా ప్రాణులలో అందరిలో వ్యాపించిన పరమాత్మని మహాదేవః అన్నారు. ఏష దేవో మహాదేవః సర్వజ్ఞో జగదీశ్వరః. ఆయన మహాదేవుడు అన్నారు. అంటే అంతకంటే మరొక దేవుడు లేడు గనక మహాదేవుడు. ఆయన అన్నీ ఎరిగినవాడు గనక సర్వజ్ఞః, సర్వము జ్ఞ ఎరిగినవాడు. ఆయనకి తెలియందంటూ లేదు. అందరికీ ప్రభువు, ఆయనే ఈశ్వరుడు, జగదీశ్వరుడు. ఆయనను రుద్రుడు, విష్ణువు మొదలైన దేవతలు పూజిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పిలువబడే త్రిమూర్తులకు అతీతుడు కనుక ఆయన పరమాత్మ అన్నారు, పరమేశ్వరుడు అన్నారు. ఆ పరమేశ్వరుడే ఇటు బ్రహ్మరూపంలో, ఇటు రుద్ర రూపంలో, ఇటు విష్ణు రూపంలో ఉన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు? ఆయన మంగళస్వరూపుడు, శుభము తప్ప అశుభం ఇవ్వడు, అందుకే ఆయనని శివుడు అన్నారు. ఆ శివుణ్ణి భక్తితో పూజించండి, ఆయన సర్వోత్కృష్ట దైవం. ఒక మొలక పెరిగి పెద్ద చెట్టు అయినట్టుగా ఆయన మీద భక్తి వల్ల మనం అంతకంతకీ అభివృద్ధి పొందుతాం, మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది. ఓ చోట చిన్న విత్తనంలోంచి మొక్క వచ్చింది. మొక్క పైకి రావాలంటే ఏం చేయాలి? నీళ్లు పొయ్యాలి.
ఆ ఒక్కని ఆ పెసరున్నటువంటి చిన్న అంకురాన్ని పాడుకోకుండా రక్షించాలి. కాపాడితే కొంతకాలానికి ఈ చిన్న మొక్క ఓ పెద్ద వటవృక్షం అవ్వచ్చు, మామిడి చెట్టు అవ్వచ్చు. అది మామిడి అయితే ఏదైనా మొత్తం మీద పెద్ద చెట్టు అయి అది అంతకంతకీ అభివృద్ధి పొందుతుంది. అలాగే మానవుడిలో భక్తి ఈశ్వరుడి మీద ఎంత ప్రారంభమైతే దానిని పురాణములు వినడం అనేటటువంటి దాని ద్వారా పెంచుకోవచ్చు. చెప్పగా చిన్న మొక్కని నీళ్లు పోస్తే అది పెరిగి పెద్దదవుతుంది, రక్షిస్తే అది పెద్ద మొక్క అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తిలో జ్ఞానం ఒప్పసరు మొలకలా ఉంటుందిట. ఈ జ్ఞానం అనేది పురాణములు వినడం అనే దాని ద్వారా అంతకంతకీ అభివృద్ధి చేసుకోవచ్చు. పురాణములు బాగా వినగా వినగా ఈ భక్తి జ్ఞానం మొదలైనవి అభివృద్ధి అవుతాయి. అవి చెట్లలాగా వేళ్ళు ఉరుకుంటాయి. దానివల్ల మానవుడు కైవల్యం పొందుతాడు, మోక్షం ప్రసాదించే ఆ ఈశ్వరుడి మీద భక్తి అందరిలో అభివృద్ధి పొందాలి. అనగా మునులు వెంటనే మళ్ళీ అడిగారు, పరమాత్మని పొందడానికి ఏది సాధనం, పరమాత్మని పొందే సాధనం ఏమిటో చెప్పు. సులభమైన సాధనం అయి ఉండాలి, అది ఎక్కువ కష్టమంటే మేము చేయలేము. మరీ గంటల గంటల ఉపవాసాలు ఉండాలి, రోజుల తరబడి జాగరణ చేయాలి, ఆహారాన్ని విడిచిపెట్టాలి అంటే మేము చేయలేము. సులభమైన మార్గం ఏమిటి అనగా శివుణ్ణి పొందడానికి సులభమైన మార్గం ఏమిటో చెబుతున్నా వినండి. భక్తితో శివుని కథ వినాలి. మొదటిది ఏమిటి, శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, దాన్ని మననం చెయ్యాలి. కొందరు వింటారు, ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేస్తారు, ఇక్కడిక్కడే వదిలేస్తారు. అలా విని వదలడం కాకుండా విన్నదానిని పదే పదే బాగా మననం చెయ్యాలి. అప్పుడేమవుతున్నది, దృఢమైపోతుంది. విన్నది 2-3 సార్లు మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం ద్వారా శాశ్వతంగా హృదయంలో నిలబడిపోతుంది. ఈ నిలబడిన దాన్ని ఇతరులకు చెప్పాలి. ఎప్పుడు వినడం, విన్నది మననం చేయటం, మననం చేసి ఇతరులకు చెప్పడం వల్ల ఇంకా నిలబడిపోతుంది. విన్నదానికంటే ఇతరులకు చెబితేట, మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు వాళ్ళ విన్న కథ ఎవరికైనా చెప్పండి, ఇక మీరు మర్చిపోరు. అలా మర్చిపోకుండా ఉండాలంటే చెప్పాలి. చెప్పాలంటే మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలన్నమాట, వాళ్ళు ఏం చెప్పారు గురువు గారు అనుకోవాలి. అంతా విని భలే ఉందండి అని బయటికి వెళ్ళాక, భలే ఉంది కానండి ఏం చెప్పారో తెలియదండి అంటే ఉపయోగం ఉంది. బుర్రగొక్కుంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు, నాలికలు బయటెట్టి నోరు పెట్టి నిద్రపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉంది. కాబట్టి శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి, మననం చేసింది ఇతరులకు చెప్పాలి, తద్వారా దృఢమైపోతుందిట. ఇప్పుడు చెబుతున్నా వినండి, చెవులతో శివుని మహిమ వినండి, నాలుకతో కీర్తించండి, మనస్సులో శివుణ్ణి ధ్యానించండి. ఈ మూడింటికి కలిపి ఏమని పేరు, మహాసాధనము. చాలా అద్భుతమైన శ్లోకం 21వ శ్లోకంలో విజ్ఞేశ్వర సంహితలో 3వ అధ్యాయంలో చెప్పారు, మనసా మననం తస్య మహాసాధనముచ్యతే శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ మంతవ్యశ్చ మహేశ్వరః. సాధ్యమైనంతవరకు శ్రద్ధతో చెవులతోటి శివుని యొక్క మహిమ వినాలి. చెవులతోటే కదా వింటాం, కాబట్టి చెవులారా వినాలి. విన్నదాన్ని వాక్కులతో కీర్తించాలి, నోరారా చెప్పాలి, మనస్సులో శివుణ్ణే పెట్టుకుని ధ్యానించాలి. ఈ మూడింటిని కలిపితే ఏమంటారు, మహాసాధనము అంటారు. మహాసాధనము వచ్చేదే ఇది శివుణ్ణి పొందే మహాసాధనం. ఇది పెద్ద కష్టం కాదు. ముందు వినండి, విన్నదాన్ని చెప్పండి, మనస్సులో ఎప్పుడూ శివుణ్ణి పెట్టుకుని ఓం నమ శివాయ అనండి. ఇదే మహాసాధన అంటే, ఎందుకంటే గొప్ప సాధన లేదన్నాడు. వినడానికి సులభంగానే ఉంటుంది, కానీ ఆచరణలో కొంచెం కష్టమే కదా. పూర్తిగా చెవులారా ఎంతవరకు వింటున్నాం, వింటున్నాం, వినకపోతే అసలు మీరు ఉండరు. కానీ చెవులారా వినడం అంటే మొదటి నుంచి చివరి దాకా ఒక్క అక్షరం కూడా విడిచిపెట్టకుండా శ్రద్ధతో వినట. అలా వినడం కొంచెం కష్టం. ఎంత కాదనుకున్నా అప్పుడప్పుడు మనకి తెలియకుండానే పెద్దమ్మని ఒక ఆవిడ ఉంటుంది, సరిగ్గా ఉపన్యాసంలో ఉన్నప్పుడే పట్టుకుంటుంది అనమాట. ఎక్కడి నుంచి తన్మయత్వంతో తలకాయ ఊపుతున్నట్టుగా అందరూ ఆశ్చర్యపోతారు అన్నమాట. దాదాపు అదేమిటో కానీ ఎవడో ఒకడు పట్టుకుంటుంది ఏంటంటే, కూర్చున్న వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు ఈ పెద్దమ్మ గారికి శిష్యుడు, అది కూడా పురాణం టైంలోనే వస్తుంది. మళ్ళీ వీడి దొంపదగ్గ వీడు ఏ సినిమా చూస్తున్నప్పుడు రాదు, మరి ఏం కర్మయోగో కానీ, అంటే పరీక్ష అది. అలా లేకుండా శ్రద్ధతో వినాలి, పూర్తిగా శ్రద్ధతో వినాలి. విన్నదానిని మళ్ళీ మళ్ళీ ఇతరులకు చెప్పాలి. ఆ తర్వాత మనస్సులో పరమేశ్వరుని పెట్టుకోవాలి. దానికి ఏమని పేరు, మహాసాధనం. ఈ మూడు చేయటం వల్ల లాభం ఏమిటి, మహేశ్వరుని మహిమలు వినుట, కీర్తించుట, ధ్యానించుట.
ఈ త్రిసాధనములు మహాసాధనం. దీనివల్ల మహాదేవుడు ఈ జన్మలోనే దొరుకుతాడు. మహాదేవుడు అనుగ్రహం ఉంటే మృత్యువు మన దగ్గరకు రాదు, అనగా మానవ లోకంలో మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, కాక ఉండదు. అందుకే మహాసాధనాన్ని నిరంతరం అవలంబించాలి. ఈ విషయంలో వేదమే ప్రమాణం, వేదం ఇదే మాట చెప్పింది. మీరు కూడా ఆ సాధనాన్ని దృష్టిలో పెట్టుకోండి. మానవుడికి కథలు శాశ్వతంగా గుర్తుండాలంటే సరైనటువంటి పౌరాణికుని ద్వారా వినాలట. సరైన పౌరాణికుడు ఏం చేస్తాడో తెలుసా? శివుడి కథలు చెప్పేటప్పుడు రేపో మాపో ఇప్పుడు శివలింగం ఉద్భవం వస్తుంది, ఆ శివలింగం ఎలా ఆవిర్భవించింది, శివుడికి ఏ రూపాలు ఉన్నాయి, శివుడిని ఎలా పూజించాలి, ఇవన్నీ కంటికి కట్టినట్టు చెబుతాట. పౌరాణికులు మహాపౌరాణికులు అని రెండు రకాలు ఉంటారు. పౌరాణికులు చెబుతారు, ఏదో వాడు అలా చెప్పుకుపోతాడు, వినేవాళ్ళు ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా వింటారు. ఆహారం పులిహార కోసం కూర్చుంటారు, ప్రసాదంలో పులిహార వస్తుందని. దానివల్ల ఉపయోగం లేదట. కానీ మహాపౌరాణికుడు చెబుతూ ఉంటే కళ్ళ ముందు అదృశ్యం కనపడుతుంది, అప్పుడు శివుడు అలా కళ్ళ ముందు తాండవం ఆడుతాడు. దానివల్ల ఆ శివుణ్ణి శాశ్వతంగా హృదయంలో పెట్టుకోగలుగుతాం, అప్పుడు వాడు తరిస్తాడు. కాబట్టి సరియైన పౌరాణికుణ్ణి ఆశ్రయించి కంటితో చూస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతి పొందుతామో, శివుడి లీలలు వింటున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి పొందినవాడు తరిస్తాడు. దానికి ఏం చేయాలి? తస్మాత్ శ్రవణమేవాదౌ శ్రుత్వా గురుముఖాత్ బుధః. గురువు ముఖం ద్వారా పండితుడు శ్రద్ధగా వినాలి, సరి అయిన గురువు ద్వారా వినాలి. అప్పుడు వింటున్నప్పుడు గగుర్పాటు గురవుతాం, అప్పుడేమవుతుంది? తతస్సంసాధయేతన్యత్ కీర్తనం మననం సుధీ. మంచి గట్టి గురువు చెప్పినప్పుడు ఆ చెప్పింది బుర్రకెక్కుతుంది, ఎక్కింది ఇతరులకు చెప్పగలుగుతాం. చెప్పామంటే మననం హృదయంలో సాగుతుంది, దెబ్బతో వాడు తరిస్తాడు. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటటువంటి మార్గములు. శివపూజ, శివమంత్ర జపం, శివగుణములు వర్ణించడం, రూపం వర్ణించడం, లీలలు వర్ణించడం, ఆయన నామస్మరణ చేయటం, దీనంతటికీ కలిపి అభిరుచి అని పేరు. శివుడి మీద అభిరుచి ఏర్పడుతుంది, అప్పుడేమవుతుందట? శివుడే వీడవుతాడు. అప్పుడు వీడికి అణువణువున ప్రతి ప్రాణిలో శివుడు తప్ప మరెవరూ కనపడరు, అంతటా శివుడు కనపడితే వాడు తరిస్తాడు. ఏది ఏమైనప్పటికీ మూడు పనులు మళ్ళీ చెప్పాడు ఇక్కడ. ఏమిటది అంటే, ఏనాపికేన కరణేన చ శబ్దపుంజం ఎత్ర క్వచిత్ శివపరం శ్రవణేంద్రియేణ. ఏ కారణంతో అయినా, ఏ స్థలంలో అయినా ఒక పండితుడు కూర్చుని శివుణ్ణి కీర్తిస్తూ ఉంటే చెవులు అక్కడే పెట్టాలి. ఇష్టురాలైన భార్యని ఎలా అయితే మనం పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ ఏం చెప్పినా సోది వింటున్నామో, అలా గురువుగారు చెబుతున్నప్పుడు శ్రద్ధతో వినాలి. కానీ లోకంలో అలా చేయరట. దిక్మాల పెళ్ళం ఏదైనా కబులు చెబుతుంటే ఆహా అలాగా ఇలాగా అని వింటాడు అక్కడ. కానీ గురువులు పురాణం చెబుతున్నప్పుడు మాత్రం అంత శ్రద్ధతో వినడు. కాబట్టి ఇక్కడ మాత్రం శ్రద్ధ పెట్టు, ఆ సోది ఉంటుందే దాన్ని విడిచిపెట్టి శ్రద్ధతో విను. అన్నిటికంటే గొప్పది శ్రవణం. సత్సంగమేన భవతి శ్రవణం పురస్తాత్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే శ్రవణం గొప్పదట. మననం కంటే కూడా శ్రవణం ముఖ్యం. శ్రవణం ద్వారానే తరిస్తారు. ఇదే పుస్తకం మీ చేతిలో పెడితే ఈ శ్లోకాలు చదువుకుని మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమే. ఇక కొంతమంది పురాణం రాస్తారు, శ్లోకంలో తాత్పర్యం, ఆ తాత్పర్యం కంటే శ్లోకం తేలిక. ఇందులో అర్థాలు రాస్తారు కొంతమంది మహానుభావులు, అదేం అనువాదం రా రామరామ. ఆ అనువాదం చదువుతున్నప్పుడు మీకు ఇంత అనుభూతి కలగదు. కానీ అదే ఒక గురువు సరైన వాడైతే ఆ శ్లోకం అర్థం చేసుకుని స్పష్టంగా మీకు అర్థమయ్యేలా కథ చెబుతాడు. అందుకే కథ వినడం భక్తిలో ఉత్తమ మార్గం. అలా విన్నది పదే పదే మననం చేసుకుంటే అప్పుడు దృఢమవుతుంది అది. అప్పుడు హృదయంలో పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ఇప్పుడు మీకు ఒక గొప్ప కథ చెబుతున్నాను, వినండి. మా గురువుగారు వేదవ్యాస మహర్షి ఈ శివపురాణాన్ని ఇదే ప్రయాగ క్షేత్రంలో 24,000 శ్లోకములతో 27 రోజుల్లో రాశాడు. దానికి ఒక కారణం ఉన్నది. ఒకరోజున ఆయన ఇక్కడే కూర్చుని గంగా యమున సంగమ స్నానం చేసి భక్తితో భగవద్ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంతలో ఆకాశంలో ఒక విమానం కనపడింది, దివ్య విమానం. ఆ విమానం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఆ విమానంలో ఒక కుర్రాడు కూర్చున్నాడు.
ఆ కుర్రవాడి వయస్సు 8 ఏళ్ళు ఉంటాయి. ఆయన దిగంబరుడు, ఒక డెంభకుడు, ఒక బాలుడు. వెంటనే వ్యాసుడు, తండ్రి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అన్నాడు. వ్యాసుడు చూస్తే పెద్దవాడు, వాడు 8 ఏళ్ళ బాలుడు. వాడు విమానంలో కూర్చున్నాడు, వాడికి దండం పెట్టాడు ఈయన. వెంటనే ఆ విమానంలో ఉన్న ఆయన విమానంతో పాటు కిందకి దిగాడు. ఆ 8 ఏళ్ల బాలుడు చుట్టూత కొన్ని 100 సంవత్సరాల వయస్సు కలిగిన రిటైర్ అయిపోయిన వాళ్ళంతా కూర్చుని నమస్కరిస్తున్నారట. అంటే గురువు గారేమో 8 ఏళ్ళు ఉన్నవాడు, శిష్యులంతా రిటైర్డ్ అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా హేమహేమేరు, గెడ్డాలు నెరిసిన వాడు, మేసాలు నెరిసిన వాళ్ళు, ముసలాళ్ళు, మొక్కళ్ళు అందరూ ఉన్నారట. ఆడ మగ అందరూ ఆయనకు నమస్కరిస్తూ ఉంటే ఈ వ్యాసుని పక్కన ఉన్న శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి అనుమానం వచ్చింది. మా గురువుగారి అందరికంటే గొప్పవాడు కదా, ఈయనేమో విమానంలో కూర్చున్న ఆయనకి దండం పెట్టాడు, ఎవరా అనుకుని చూసాం. తేరా చూస్తే విమానంలో కూర్చున్న ఆయన కేవలం 8 ఏళ్ల బాలుడు. ఆ బాలుడు కూడా గోచిగుడ్డ లేకుండా దిగంబరుడు. దిగంబరుడికి ఈయన దండం పెడతాడు, పోనీ ఈయన దండం పెడితే పెట్టాడు. ఈ దిగంబరుడు చుట్టూతా విమానంలో ముసలాళ్ళు ముక్కాళ్ళు కూర్చుని వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఎవరబ్బాయి కుర్రాడు, వీడికి ఇంత శక్తి ఎలా వచ్చింది అనుకుంటూ ఉండగా అప్పుడు వ్యాసుడు, బ్రహ్మ మానస పుత్రుడా, సనత్కుమారుడా, నీకు నమస్కారం అని ఆయనకి దండం పెట్టాడు. అప్పుడు అర్థమైంది వ్యాస శిష్యులకి, ఇంతకీ ఆ విమానంలో వచ్చినవాడు సనత్కుమారుడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని 4 ఉన్నారు. ఈ 4 బ్రహ్మ మానస పుత్రులు, మహాత్ములు. వీళ్ళెప్పుడూ 8 సంవత్సరాల పిల్లల్లా ఉంటారు, దిగంబరులే తిరుగుతారు, ఏ లోకానికైనా వెళ్ళగలరు. వాళ్ళు పరబ్రహ్మస్వరూపులు, వాళ్ళు అనంత శక్తివంతులు. అందుకే నారదుడు లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి దండం పెడతారు, అంతటి మహాత్ములు వాళ్ళు. ఇప్పుడు వ్యాస శిష్యులకు అర్థమయ్యి, ఓహో బ్రహ్మ మానస పుత్రుడు సనత్కుమారుడు అనమాట, ఈయన మరొక బ్రహ్మ అనుకుని వాళ్ళు నమస్కరించారు. అప్పుడు వ్యాసుడు ఆ సనత్కుమారుడికి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి దేవతల్ని కూడా పూజించనంత భక్తితో పూజించాడు. ఆ తర్వాత వినయంగా ఇలా అన్నాడు, మహాత్మా, సత్యం అంటే ఏమిటి? దేనిని నేను ధ్యానించను? ఏ కథని నేను భవిష్యత్తులో ప్రజలకు అందించనని అడిగాడు. అంటే 10 మందికి పనికొచ్చే పరబ్రహ్మ యొక్క సత్య కథ ఏమిటి అని అడిగాడు అనమాట. అప్పుడు సనత్కుమారుడు, శివుడే ఆ సత్య వస్తువు, ఈ ప్రపంచంలో సత్యం శివం, సత్యం శివం సుందరం, శాశ్వతమైనది నాశనం కాని ఒక వస్తువు ఉన్నది, అది సత్యం. అదే మంగళస్వరూపమైన ఈశ్వరుడు, అదే అందమైన వస్తువు. అటువంటి పరబ్రహ్మ అయిన శివుడి కోసం తపస్సు చేయి. ఆ శివుడి గురించి తపస్సు చేయటం వల్ల ముందు ధర్మం, తర్వాత అర్థం, తర్వాత కామం, తర్వాత మోక్షం, ఈ 4 వరుసగా పొందుతావు. ఈ 4 వరుసగా పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. అది శ్రవణం, కీర్తనం, మననం. భగవత్కథ విను, నేను నీకు క్లుప్తంగా చెబుతాను, విను. విన్నదానిని 10 మందికి చెప్పు, పదే పదే తలుచుకో, మనస్సులో ఆ రూపాన్ని ధ్యానించు. దీనికి మహాసాధనాని పేరు అని మొత్తం కథంతా చెప్పాట, శివపురాణం అంతా చెప్పాడు. ఈ శివపురాణం ఇప్పుడు నీకు చెబుతున్నది ఉన్నదే, అది నేను నందీశ్వరుడి ద్వారా విన్నాను. నంది ద్వారా నే విన్నాను, నా ద్వారా వ్యాస నువ్వు విను. నువ్వు దాన్ని పురాణంగా రాయి, దాన్ని నీ శిష్యుడు సూతుడికి, సూతుడు సౌనకాదులకు ఇస్తాడు, అప్పుడు పద్మాకర్ గారు గుంటూరులో ఉన్న భక్తులకు ఇస్తారు, ఇలా లోకం అంతా వ్యాప్తి చెందుతుంది అని ఒకప్పుడు సనత్కుమారుడు దీనిని ఉపదేశించి తిరిగి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ కథనే ఇప్పుడు నేను మీకు మా గురువు ద్వారా విని చెబుతున్నాను అని సూత మహర్షి ఇలా చెప్పాడు. శివుడికి 2 ఉంటాయి అర్చనా విధానానికి, ఒకటి లింగం, 2 బేరం. శ్రవణాది త్రికేశక్త లింగం బేరంచ శంకరం. సాధారణంగా ఈ సృష్టిలో దేవతా ఉపాసనకి ఒకే ఒక్క మార్గం ఉన్నది, అదేమిటి? విగ్రహారాధన. విష్ణువుని ఆరాధించాలి, ఒక విగ్రహ రూపంలో ఆరాధించాలి. ఏదో ఇంద్రుడిని ఆరాధించాలి, విగ్రహ రూపంలో ఆరాధించాలి. అమ్మవారిని పూజించాలి, అమ్మవారికి ఒక రూపం కలిగించుకుని ఆరాధించాలి. లేదా ఏ రూపము లేకుండా బ్రహ్మజ్ఞానంతో ఆరాధించాలి. నిర్గుణము, సగుణము, 2 మార్గములు. కానీ ఈశ్వరుడికి అలా కాదు, ఒకటి లింగము, మరొకటి బేరము. లింగము అంటే గుండ్రంగా ఉండే ఈశ్వరుడి యొక్క పానవట్టంతో కూడినటువంటి ఆకారం.
బేరము అంటే శివుడి యొక్క విగ్రహం. శివుడు చక్కగా 10 చేతులతో, 5 తలలతో, లేక ఒక శిరస్సుతో, 4 చేతులతో అమ్మవారితో పాటు కూర్చున్న విగ్రహం ఉంటుంది కదా, ఈ విగ్రహానికి బేరము అని పేరు. శివుడికి విగ్రహారాధన ఉన్నది, లింగారాధన ఉన్నది. ఈ రెండు ఆరాధనలో ఉన్నవాడు ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. ఇందులో నీకు ఏది ఇష్టమో అది, అది లింగమా లేక మూర్తియా అనేది చూసుకో, దానిని యథాశక్తిగా అర్చించు. ఈ అర్చనకి అనేక విధానాలు ఉన్నాయి. నీకు తోచిన చోట ఒక లింగమో విగ్రహమో పెట్టుకో. అవకాశం ఉంటే మండపారాధన చేసుకో. అదే దేవాలయంలో అయితే ఆ రూపాన్ని చూస్తూ ధ్యానం చేయి. పవిత్రంగా స్నానం చేసి పుష్పాలు, ధూపం, దీపం, గంధం మొదలైన వాటితో పరమాత్ముణ్ణి అర్చించు. అర్చన అయ్యాక ప్రదక్షిణ తప్పక చెయ్యాలి, నమస్కారం చెయ్యాలి. నందీశ్వరుడికి తగలకుండా ఉండేటట్టుగా బయటే ఉండి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. యథాశక్తిగా నమశివాయ వంటి పంచాక్షరీ మంత్ర జపాదులు చెయ్యాలి. శివుడి యొక్క కథలు వినాలి. వీలున్నంత వరకు శివుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం తినాలి. అనగా ఇప్పుడు మళ్ళీ మునులకు అనుమానం వచ్చింది. ప్రపంచంలో అందరూ దేవతలు కేవలం రూపములు మాత్రమే ఉంటారు, ఏదో ఒక రూపంతో మాత్రమే అర్చనలు అందుకుంటారు. ఒక్క శివుడు మాత్రమే ఇటు లింగము ఇటు రూపము రెండూ ఉండి అర్చనలు అందుకుంటున్నాడు. కొన్ని చోట్ల నటరాజ రూపంలో, కొన్ని చోట్ల పార్వతీ సమేతంగా కాలి మీద కాలేసి కూర్చుని ఇలా విగ్రహ రూపంలోనూ దర్శనమిస్తున్నాడు, కొన్ని చోట్ల లింగ రూపములోనూ దర్శనమిస్తున్నాడు. ఇలా బేరమాత్రేతు సర్వత్ర పూజ్యంతే దేవతాగణా లింగే బేరే చ సర్వత్ర కథం సంపూజ్యతే శివ. కేవలం దేవతలంతా రూపంతో గొళ్ళల్లో దర్శనమిస్తూ ఉంటే శివుడు ఇటు లింగముగా ఇటు విగ్రహముగా రెండు రూపములతో ఎందుకు దర్శనమిస్తున్నాడు? దీని వెనక ఏదైనా కథ ఉన్నదా చెప్పండి అనగా అప్పుడు ఆయన మళ్ళీ గురువు గారికి నమస్కరించి ఇలా చెప్పాడు, శివుడు చెప్పిన మాటే చెబుతున్నాను, మా గురువులు చెప్పిన మాటే వింటున్నాను. శివుడు ఆకారం ఉన్నవాడు, ఆకారం లేనివాడు. ఆకారం ఉంటేమంటాం సాకారము, ఆకారం లేకపోతే నిరాకారము. నిరాకారం ఎలా తెలుస్తున్నది? అంతటా వ్యాపించి ఉంది ఒక శక్తి, ఆ శక్తిని మనం చూడలేము, కేవలం అనుభవిస్తాం. గాలి ఎలా ఉంది అంటే స్పర్శ వల్ల తెలుస్తుంది. అలాగే విద్యుత్తు ఎక్కడుంది అంటే విద్యుత్తు యొక్క ఫలితం వల్ల తెలుస్తుంది, అంతేగాని విద్యుత్తు కనపడదు. విద్యుత్తు వల్ల వెలిగే దీపం తెలుస్తుంది, విద్యుత్తు వల్ల ఈ మైకు పనిచేస్తుంది కాబట్టి ఇందులో విద్యుత్తు అనే ఒక శక్తి ఉందని తెలుస్తుంది. శక్తికి కనపడటం అనే లక్షణం ఉండదు, శక్తి వల్ల వచ్చే ప్రయోజనమును మాత్రం మనం చూడగలుగుతాం, శక్తిని చూడలేము. అలాంటి దానిని నిర్గుణము నిరాకారము అంటాం. నిరాకారము యొక్క లక్షణం ఏమిటంటే అంతటా వ్యాపించి ఉండుట, ఏ పనన్నా చెయ్యగలిగే శక్తి కలిగి ఉండుట, చైతన్యముతో ఉండుట. అలాంటి మహా దివ్యశక్తికి నిర్గుణము అని పేరు. సగుణం అలా కాదు, ఆకారముతో దర్శనమిచ్చుట. కానీ లింగం అనేది ఉందే, ఇటు సగుణము ఇటు నిర్గుణం, అంటే ఇటు ఆకారం ఉంది ఆకారం లేదు. ఉదాహరణకు చూడండి, శివలింగాన్ని చూడండి, ఏదో ఒకటి కనపడిందా లేదా మీకు? శివలింగాన్ని చూడగానే ఒక ఆకారం కనపడింది. ఆకారం శివుడి ఆకారం కాదు, అంటే శివుడిలాగా చేతులతో కళ్ళతో ఉండదు. కాబట్టి లింగం అంటే ఆకారం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. అందులో ఏ మనిషి కనపడ్డం, కనపడకుండా ఏదో ఒక రూపం కనబడుతోంది. అటువంటి దాన్ని ఏమంటారో తెలుసా? సగుణ నిర్గుణముల యొక్క కలయిక అంటారు. అందుకే శివలింగం చాలా గొప్పది. ఇటు అందులో సగుణము ఉంది, నిర్గుణము ఉంది, ఆకారం ఉంది లేనిది, అది మాత్రమే. అందువల్లే శివలింగ ఉపాసన అన్నిటికంటే ఉత్తమమైన ఉపాసన. శివలింగాన్ని పరబ్రహ్మని ఎందుకన్నారంటే సగుణ నిర్గుణముల యొక్క కలయిక గనక. ఈ రెండు ఆయనకు ఉండడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఏ కారణం లేకుండా శివుడు లింగరూపం ధరించలేదు. ఆయన కూడా మొదట్లో కేవలం ఇతర దేవతలకు మళ్ళీ రూపంతో ఉండేవాడు. కానీ ఆయన ఒకనొక కారణం చేత సృష్టిని ఉద్ధరించడం కోసం లింగరూపం ధరించాడు. ఆ కథ ఏమిటో మీకు చెబుతున్నాను, వినండి. పూర్వకాలంలో శ్వేతవరాహకల్పం ప్రారంభమవుతున్న కాలంలో, అంటే ఇప్పుడు శ్వేతవరాహకల్పంలో ఉన్నాం కదా మనం, ఈ కాలం ప్రారంభమవుతున్న రోజుల్లో బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో ఉన్నటువంటి తామర పువ్వు నుంచి పుట్టుకొచ్చాడు.
మీకు తెలుసు కదా, జగత్తంతా ప్రళయంలో మహాప్రళయంలో నిండిపోతే ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ కొత్త కల్పం మొదలవుతుంది. ప్రళయాలు చాలా ఉన్నాయి, నిమిత్త ప్రళయాలు, మహాప్రళయాలు, జల ప్రళయాలు, ఇలా ప్రళయాల్లో చాలా భేదాలు ఉన్నాయి. బ్రహ్మగారు ప్రతి 43,20,000 సంవత్సరాల తర్వాత నైమిత్తిక ప్రళయం అని ఏర్పాటు చేస్తాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ కలియుగం జరుగుతుంది కదా, ఈ కలియుగం అంతమైపోగానే చాలామంది పాపాత్ముల్ని కల్కి అనే పేరుతోటి భగవంతుడు పుట్టి సర్వనాశనం చేస్తాడు. ఆ తర్వాత సర్వనాశనం కాదు, భూమి కిందే ఉంటుంది, పాపాత్ములు పోయి మళ్ళీ కొత్త వాళ్ళు పుణ్యాత్ములు తయారవుతారు. ఇలా పుణ్యాత్ముల్ని తయారు చేసి కృతయుగాన్ని ప్రారంభింపజేస్తాడు ఎవరు, కల్కి అనే పేరుతో శ్రీ మహావిష్ణువు. ఇలాంటివి యుగములు, మహాయుగములు 1000 గడిస్తే అప్పుడు బ్రహ్మకు ఒక పగలు. 43,20,000 సంవత్సరాలు అంటే ఒక మానవ కాలం గుర్తుపెట్టుకోండి. మీకు కొంచెం తేలిగ్గా చెప్తే కానీ అర్థం కాదు కనుక, ఇది కలియుగం. కలియుగానికి 432,000 సంవత్సరాలు ఉన్నాయి. కలియుగాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరాలు త్రేతాయుగం. కలియుగమును 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు అయితే కృతయుగం. మొత్తం 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు మహాయుగం. 4 యుగములు కలిపితే మహాయుగం. ఈ మహాయుగం ఒకటి గడిస్తే మహాయుగం చివరి భాగంలో కల్కి అనే పేరుతో విష్ణు అవతరించి పాపాత్ములు సంహరించి మళ్ళీ కృతయుగాన్ని సంస్థాపన చేస్తాడు. కలియుగాంతం కాగానే మళ్ళీ కృతయుగం మొదలవుతుంది, మహాత్ములు మళ్ళీ పెరుగుతారు. ఇలాంటివి 1000 యుగాలు గడిచాయనుకోండి, 1000 × 43,20,000 మహాయుగాలు, అప్పుడు బ్రహ్మకు ఒక పగలు. అప్పుడు బ్రహ్మగారు పగలు గడవగానే నిద్రపోతాడు. ఆయన నిద్రపోతే వచ్చేది ఉందే, అది జలప్రళయం, మహాప్రళయం లాంటిదన్నమాట. అప్పుడు ఇంక మొత్తం భూమి ప్రపంచం అంతా నీళ్లలో కొట్టుకుపోతుంది. ఎవడు ఉండడు, మీరు ఉండరు, నేను ఉండను, అందరం పోతాం. మార్కండేయుడు లాంటి వాళ్ళు కొందరు, సప్త ఋషులు కొందరు, రాబోయే కొత్త మరువు కొంతమంది, బీజములు కొన్ని మిగులుతాయి. అది కాకుండా బ్రహ్మగారు మళ్ళీ 1000 యుగాలు గడిస్తే లేస్తాడు. ఇలాంటి బ్రహ్మగారులు కొంతమంది వెళ్ళిపోతే కల్పములు మారతాయి. కల్పములలో వచ్చేది ఉంది చూసారది, మహాభయంకర ప్రళయం అంటారు అది. ఆ ప్రళయానికి ఎవడు ఊహించలేడు. అప్పుడు మార్కండేయుడు లాంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు, అప్పుడు కూడా ఉండగలిగే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఇలా ప్రళయాల్లో చాలా తేడాలు ఉన్నాయి. అలా ఒకసారి ఒక మహాప్రళయం అయిపోయిన తర్వాత శ్వేతవరాహము అనే కల్పం ప్రారంభమవుతున్న వేళ నిద్రపోతున్న విష్ణుమూర్తి యొక్క బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు నీటిలోంచి పైకొచ్చింది. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు, పుండరీకం. ఆ పుండరీకం విచ్చుకుంది, 1000 రేకులు కలిగిన తెల్ల తామర పువ్వు అలా చక్కగా విచ్చుకుందిట, వికసించింది. ఆ వికసించిన తామర పువ్వులో నుంచి 5 ముఖములతో బ్రహ్మ పుట్టుకొచ్చాడు. అప్పుడు బ్రహ్మగారికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 5. పంచముఖ బ్రహ్మ. ఆయనకి తపస్సు చేయాలనిపించి తపస్సు చేశాడు. తపస్సు చేసి భక్తితో శివశివ శివశివ అన్నాడు, విష్ణువుని తలుచుకున్నాడు, సృష్టి చేయటం మొదలెట్టాడు. కొంతమంది ఋషులు, ఏదో కొన్ని చోట్ల భూమి, కొన్ని చోట్ల ప్రాంతాలు, కొన్ని జీవులు పుట్టాయి. ఇంత విశాల సృష్టి ఇంకా రాలేదు. ఇలా కొంత సృష్టి అయిన తర్వాత శ్రీ మహావిష్ణువు కూడా పాలసముద్రంలో నిద్రపోతున్నవాడు మెలకువ తెచ్చుకున్నాడు. మెలకువ తెచ్చుకుని మా బ్రహ్మగారు సృష్టి బాగానే చేస్తున్నాడే అనుకున్నాడు. దేవతలందరినీ పిలిచాడు, బ్రహ్మకి సహకరించండి అంటే మేము సహకరిస్తున్నామని అన్నారట. ఒక్కసారి నాకు బ్రహ్మను చూడాలనిపిస్తోంది అన్నాడు విష్ణువు. ఇంతలోనే ఓ తమాషా జరిగింది, ఆయన కోరుకుంటే ఆ కోరిక తీరాలి కదా. బ్రహ్మగారు సృష్టి చేస్తున్నవాడు కాస్త అటు ఇటు చూశాడు. కొన్ని చోట్ల నీళ్లు, కొన్ని చోట్ల జలం భూమి, కొన్ని చోట్ల కొండలు, కొన్ని చోట్ల గుట్టలు, కొన్ని చోట్ల స్వర్గాలు, కొన్ని చోట్లేమో పాతాళాలు, ఇలా రకరకాల లోకాలు. ఈ లోకాల్లో ప్రాణులు, ఈ ప్రాణుల్లో కూడా సురలు, సిద్ధులు, సాధ్యులు, నరులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, గంధర్వులు, విద్యాధరులు, ఇలా రకరకాల జాతులు కనపడ్డారు. వీళ్ళందరినీ చూశాడు ఆయన. ఓహ్, నా సృష్టి బాగున్నట్టుందే, ఒక్కసారి నేను ఎవరెవరిని సృష్టించానో వాళ్ళందరినీ చూద్దామనుకుని మొత్తం లోకాలన్నీ తిరగడం మొదలెట్టాడు. ఆయనకు ఒక వాహనం ఉంది, హంస వాహనం మీద ఆయన అంతా తిరగడం మొదలుపెట్టాడు.
దేవతలరా ఎలా ఉన్నారని దేవతల్ని పలకరించాడు, పాతాళానికి వెళ్ళాడు, పాముల్ని పలకరించాడు, భూలోకానికి వచ్చాడు, మానవుల్ని వాళ్ళని పలకరించాడు. అంటే అప్పుడు కొద్ది మంది కాబట్టి అందరినీ పలకరించడం కుదిరిందిలేండి. ఇప్పుడైతే మనల్ని పలకరిస్తే మనం దొంపదించేస్తాం. బ్రహ్మ కనపడ్డాడంటే అందరూ తొలకోవరమే కదా అడగడం మొదలెడతారు. వాటిగా ఏమంటాయి, మంగళగిరి అంతా నాకు ఇచ్చేయకూడదని ఒకడు అడుగుతాడు, పట్టాభిపురం అంతా నాకు ఇవ్వండి అని ఒకళ్ళు, అదే అరండల్పేట, రైల్పేట, ఆ పేట, ఈ పేట ఇవన్నీ అడుగుతామని బ్రహ్మగారు కనపడకుండా పోయాడు. అప్పుడు సృష్టి ఆరంభకాలంలో ఉన్న జనాలకి ఈ స్థలాల మీద వ్యామోహం లేదు. కొద్దిమంది గనక అందరినీ పలకరిస్తూ వచ్చాట. యదృచ్ఛయా గతస్తత్ర బ్రహ్మా బ్రహ్మవిదాం వరహ అపృచ్ఛత్ పుండరీకాక్షం శయానం సర్వసుందరం. ఇలా బ్రహ్మగారు లోకాలన్నీ తిరుగుతూ 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 వైకుంఠానికి వచ్చాడు. అక్కడ వైకుంఠంలో పాలసముద్రంలో హాయిగా ఒయ్యారంగా ఆదిశేషుడి తల్పం మీద పడుకొని ఉన్న పరమసుందరాకారుణ్ణి విష్ణువును చూశాడు. ఆయనకి మతిపోయింది, వీడెవడ్రా అనుకున్నట్ట. ఏంటి ఆయన బొడ్డులోంచి వచ్చిన తామర పువ్వులోంచి వచ్చిన బిడ్డ ఈయన. కానీ అప్పుడే నిద్రలేచి ఏదో సృష్టి చేయటం వల్ల ఆయనకు విష్ణు ఎవరో తెలియలేదు. కాలప్రభావం వల్ల భగవంతుడు గుర్తించలేమండి. భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి కొన్ని వరాలు ఇస్తాడు. అప్పుడు గనక ఆ భగవంతుడిని మనం పొందగలిగామా, ఇక వాడికి తిరుగుండదు. దురదృష్టవశాత్తు ఆ భగవంతుడిని గుర్తించలేమట. అదే కర్మయోగం. మాయ ఎటువంటిదంటే ఎదురుగుండా ఉన్న దేవుణ్ణి దేవుడిని గుర్తించకపోవడం మాయ అంటే. అజ్ఞానంలో అలా పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కృష్ణుడిని ఎంతమంది గుర్తించారు, జగద్గురువని. శిశుపాలుడు పశుపాలుడా అని తిట్టాడు. ఆ కృష్ణుడిని దుర్యోధనుడు తిట్టాడు. కర్ణుడికి అర్థం కాలేదు, అర్థం చేసుకున్న పాండవులు తరించారు. గోపికలంతా మా కృష్ణుడు మా దేవుడు అన్నారు, కౌగిలించుకున్నారు, మోక్షం పొందారు. అజ్ఞానులు తిట్టారు, నాశనం అయ్యారు. ఈ సృష్టి రహస్యం అది. కాలప్రభావం వల్ల భగవంతుణ్ణి భగవంతుడిగా, శక్తిమంతుణ్ణి శక్తిమంతుడిగా గుర్తించలేం. ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత నిద్రట్లోంచి లేవటం వల్ల శాతవరాహ కల్పంలో బ్రహ్మగారు చూశాడు విష్ణువుని. ఆ విష్ణువు అప్పుడు ఎలా ఉన్నాడు, చారు లక్షణ లక్షిత నఖ పాద కుల్ప జాను జంఘోరు కఠినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యొప్పున పురుషోత్తమునిగాంచే అన్నారు. ఆయన సకల శుభలక్షణములతో ఉన్నాడు, నల్లని మేఘమువలే ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆయనకి వేల కొలది పాదాలున్నాయి, వేల కొలది చేతులున్నాయి, వేల శిరస్సులున్నాయి, చెవులకు కుండలాలున్నాయి, శిరస్సులకి కిరీటాలున్నాయి, భుజకీర్తులున్నాయి, నడుముకు ఒక వడ్డాణం ఉంది, పసుపచ్చని వస్త్రం కట్టాడు, మహాసుందరాకారుడు, మోహనాకారుడు. అనేక దివ్యశక్తులు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. ఎప్పుడూ విష్ణువు చుట్టూత శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే తొమ్మిది శక్తులు ఉంటాయి. ఈ నవశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. అటువంటి సుందరుణ్ణి పరమాత్ముణ్ణి చూచి వేదములు కూడా ఓం నమో నారాయణయ్య అంటుంటే ఈయనకి అర్థం కాలేదు. ఆగాడు, హంసవాహనం ఆపాడు, కొరకొర చూశాడు పుండరీకాక్షుడికేసి. ఏమాయ్ ఎవరో నువ్వు అన్నట్ట. అనగానే ఆయన తెల్లబోయి చూసి, ఈ బ్రహ్మగారికి ఏమైనా జ్ఞాపక శక్తి పోయిందో ఏమిటో, ఏమన్నా కొంపదీసి యాక్సిడెంట్ అయ్యిందేమో, కొంతమంది బైక్ మీద పెడుతున్నప్పుడు అవేమో నెత్తికి హెల్మెట్లు పెట్టుకోరు, అప్పుడు కింద పడితే బుర్ర పగులుతుంది అనుకుని ఒక క్షణం తెల్లబోయేట. ఏం మాట్లాడలేదు విష్ణు. కాసేపు ఆ బ్రహ్మకాసి అలా చూస్తూ ఉండిపోయాడు. బ్రహ్మగారికి మళ్ళీ తిక్కరేగిపోయింది, రజోగుణం పెరిగింది. ఆగతం గురుం ఆరాధ్యం దృష్ట్వా యో దృప్తవచ్చరేతు ద్రోహిణస్తస్య మూఢస్య ప్రాయశ్చిత్తం విధీయతే. ఓరి నల్లనివాడ, వేదములలో ఏమున్నదో నీకు తెలుసా అన్నాడు. అప్పుడు విష్ణు ఏముంది అని అడిగాడు. ఏముందా చూడు, ఈ మంత్రం ఉంటుంది,
గురువు గారిని చూడగానే, గురువుగారు మన దగ్గరికి రాగానే ఆ గురువునకు వినయంగా నమస్కరించాలి. ఎవడైనా మన దగ్గరకు వచ్చిన గురువునకు భక్తితో నమస్కరించకుండా గర్వంతో లేచి నిలబడక నమస్కరించక అవమానిస్తే ఆ పాపాత్ముడిని తక్షణం చంపాలి, లేదా వాడికి భయంకరమైన ప్రాయశ్చిత్తాన్ని విధించాలి. దీన్ని బట్టి వేదంలో ఏం చెప్పబడిందనమాట, గురువు రాగానే ఎంత గొప్పవాడన్నా లేచి నిలబడవలసింది, గురువునకు నమస్కారం చెయ్యాలి. గురువు వస్తే అహంకారంతో లేచి నిలబడక నమస్కరించక అవమానిస్తే ఆ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదట. ఒకవేళ ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తే చాలా పెద్ద ప్రాయశ్చిత్తం విధించాలి, ఓ మాదిరి ప్రాయశ్చిత్తం సరిపోదు. అందుకే గురుద్రోహికి మాత్రం, అసలు గురువుగారికి మాట ఇచ్చాక మాట తప్పిన పాపాత్ముడిని ఎవడూ బాగు చేయలేటండి, ప్రపంచం తల్లకిందులైనా పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్నారు. అటువంటిది బ్రహ్మని నేను, గురువుని వచ్చాను, రాగానే లేచి నిలబడద్దా అని విష్ణువుతో అంటున్నాడు ఆయన. విష్ణువు జగద్గురుడు, బ్రహ్మగారు నిజంగా గురువే, కానీ బ్రహ్మగారి కంటే గొప్ప గురువు కదా ఆయన, ఆ విషయం మర్చిపోయాడు. రజోగుణం అంటారు దానిని, మూర్ఖత్వం అంటారు. మూర్ఖుడికి అంత తేలిగ్గా బుర్ర పనిచేయదు. ఏదో కాలప్రభావం వల్ల బ్రహ్మంతటి వాడికి కూడా రజోగుణం వచ్చి నేను వచ్చాను లేచి నిలబడవేను రా గురువు గారిని, నిలబడకపోతే నీకు ప్రాయశ్చిత్తం విధించాలి, అది మహాపాపం అన్నాడు. అనగానే విష్ణుమూర్తి అంతా విని కూడా కోపం వచ్చింది నిజానికి, అయినా శాంతస్వరూపుడు గనక మళ్ళీ శాంతునిలా ఇలా అన్నాడు, ఏమినాయన నువ్వు నాకు గురువువా, ఆహా కొత్త మాట వింటున్నాను కుమార, ఇటువంటి పిచ్చిబాగుడు ఇంకెవడన్నా పలికితే వాడు భ్రష్టుడు అవుతాడు, అయినా నువ్వు నా కొడుకు గనక నిన్ను నేను శపించటం లేదు, స్వస్తితే నీకు శుభమే కలుగ్గాక, రారా కుమార రా. నా బొడ్డులో ఈ కనపడుతోంది చూసావు తామర పువ్వు, ఈ తామర పువ్వు నీళ్లలోంచి పైకి వచ్చింది, ఆ తామర పువ్వులోంచి నువ్వు పుట్టావు, ఒక ముక్కలో చెప్పాలంటే నా కుమారుడివి, నా నాభి నుంచి పుట్టిన కుమారుడివి, అందువల్లే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నాకు కోపం రావడం లేదు, దానాయనరా హంస దిగి నీ మనసులో ఉన్న హింసను విడిచిపెట్టి నా పక్కన కూర్చో, ఇక్కడ నీకోసం ఒక కొత్త ఆసనం వేయిస్తున్నానే, ఎవరక్కడ ఆయనకు ఆసనం వేయండి అన్నాడు. అని ఒక మంచి ఆసనం తెప్పించాడు, బంగారపు సింహాసనం తెప్పించాడు. తెప్పించి తన పక్కనే వేయించి, దానాయన బ్రహ్మదేవ కూర్చోవాయి, కూర్చోమంటే కూర్చోమే, నీ ముఖం ఏదో అసహ్యంగా మారిపోయింది, అసలే ఎర్రగా ఉంటావు నువ్వు, ఇప్పుడు ఈ ముఖం అంతా కందిపోయినట్టు అయిపోయిందే, చింతాగ్రస్తుడివై ఉన్నావే, నీ చూపుల్లో ఏమాత్రం ప్రసన్నత్వం లేదు, ప్రేమ కనపడటంలా తిక్క తప్ప అన్నట్ట. అప్పుడు బ్రహ్మగారు, ఏమిటేమిటి నేను నీ కొడుకున, నీకేమన్నా మతిపోయింది ఏమిటే, తాక్కూడనిది ఏమన్నా తాగావా లేక పిచ్చపుచ్చక ఏమన్నా తిన్నావా, నువ్వేమిటి నా తండ్రి ఏమిటి, ప్రపంచమును సృష్టించేవాడు ఒక్కడే వాడే బ్రహ్మ, బ్రహ్మ సమస్త లోకాలకి సృష్టికర్త, కాబట్టి నువ్వే నా బిడ్డవి, మిమ్మల్ని అందరినీ నేను సృష్టించాను, పైపెచ్చి ఏదో నీ బొడ్డులోంచి తామరపు వచ్చిందా, అందులోంచి నేను పుట్టానా, ఇలాంటి కబుర్లు చెప్పినా నేను నమ్మను, నాకు ఆసనమిచ్చి కూర్చోబెడతావా, నువ్వెవడో కూర్చోబెట్టడానికి నా పాద పూజ చెయ్యాలి అంతేగాని ఆసనమిచ్చి కూర్చోబెట్టకూడదు. వత్స విష్ణు మహామానం ఆగతం కాలవేగత పితామహస్య జగత పాతాచతవ వత్సక అని మళ్ళీ అంతలో కొంచెం కోపం తగ్గించుకుని, కుమార బిడ్డ విష్ణుదేవ లే, నేను ఎంతో వేగంగా ప్రపంచమంతా తిరుగుతూ నా సృష్టిలో నా పిల్లలు ఎలా ఉన్నారా చూద్దామని వచ్చాను, నువ్వు నా బిడ్డవే నిన్ను చూద్దామని వచ్చాను, ఎర్రగా ఉన్న నాకు నల్లగా ఉన్నవాడు నువ్వెలా పుట్టావో ఏమిటో తెలియటం లేదు, పితామహుణ్ణి నేను, జగత్తుని రక్షించాను నిన్ను రక్షిస్తాను, వచ్చి ఆ నీళ్లు పాలసముద్రంలో ఉన్న నీళ్లు బంగారపు చెంబుతో తీసుకుని నా కాళ్ళ మీద పోసి కడుగు, ఆ కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తి మీద జల్లుకో, బాగుపడతావు, గురువుని దైవాన్ని తండ్రిని వచ్చాను, తండ్రిని చూడగానే నమస్కరించకపోతే ఎండ్రిలా నశించిపోతావు అనగానే మళ్ళీ విష్ణువు, నాయన ఏదో తేడా వచ్చిందిరా బాబు నీకు, ఇంత విచిత్రమైన మాట ఇంతవరకు ఎవరూ పలకలేదు, కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి నేనే మీ తండ్రిని అనడం ఇది వెరైటీగా ఉంది, అయినా నేను నిన్ను సహిస్తున్నాను, ఎందుకంటే నేను సత్వగుణ ప్రధానుణ్ణి శాంతస్వరూపుణ్ణి, మత్సం జగదిదం వత్స మనుషేత్వం హి చోరవత్, దొంగళ్ళ తయారయ్యావు నువ్వు,
దొంగాడే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతాడు. దొంగాడు ఏం చేస్తాడు, ఎవరి దగ్గరన్నా సొమ్ము దొంగించి ఇదే నా సొమ్ము అండి అంటాడు. పైగా వాడు దొంగి దొంగతనం చేసి పక్కవాడిని పట్టుకుని వీడు దొంగ అండి అంటాడ. దొంగవాడు ఇతరులను దొంగని పట్టుకున్నట్టుగా నువ్వు నా దగ్గరకు వచ్చి నేను నీ తండ్రిని అంటున్నావు. నీకు తెలియదు నాయన, మన్నాభి కమలాత్ జాత పుత్రస్త్వం భాషసే వృత, నా నాభీ పుండరీకము నుంచి పుట్టావు, నా బొడ్డులో నుంచి బయటకు వచ్చిన తెల్ల తామర పువ్వు నుంచి పుట్టిన బిడ్డవు నువ్వు. ఇలాంటి మాటలు మాట్లాడడం ధర్మం కాదు. తండ్రిని కొడుకు, నువ్వే నా కొడుకువి అనడం అంత నీచమైన మాట ఎక్కడైనా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, మీ పిల్లాడు మీ దగ్గరకు వచ్చి నువ్వే నా కొడుకు అంటే నెత్తి మీద ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. అలా ఉంది నాకు ఇప్పుడు, నా మాట విన్నాయన అన్నట్ట. దాంతో బ్రహ్మగారికి మళ్ళీ మండిపోయింది. నీకు అసలు ఇన్ని బుర్రలు ఉన్నాయి కానీ ఆ బుర్రలో గుంజు లేదు, నీ మెదను మోకాళ్ళలోకి వచ్చినట్టుగా ఉంది, లేకపోతే ఏమిటి మాట? ఏదో బహుశా నీ బొడ్డులోంచి తామర పువ్వు వస్తే అందులోంచి కూడా నేను సరదాగా బయటకు వచ్చానేమో ఎప్పుడన్నా. అంత మాత్రం చేత నేను సృష్టికర్తని విధాతని అటువంటి నన్ను మర్చిపోయి నన్ను బిడ్డంటావా, నువ్వే నా బిడ్డవన్నాడు. కాదు, నువ్వే నా బిడ్డవన్నాడు ఆయన. సాధ్యమైనంత వరకు ఎప్పుడు కూడా వాదోపవాదములు చేయకూడదట. శాస్త్రం ఏం చెబుతున్నదంటే, కొంత సమయం బాగులేనప్పుడు ఎవడన్నా పిచ్చవాగుడు వాగుతున్నప్పుడు మౌనంగా ఉంటే మంచిది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనత కలహో నాస్తి, నాస్తి జాగ్రత్తో భయం అని మహాద్భుతమైన శ్లోకం ఇచ్చాడు వ్యాసుడు. కష్టపడి పనిచేసిన వాడికి కరువు ఉండదు, కష్టపడి పనిచేస్తే వేళకింత అన్నం దొరుకుతుంది. కృషిత అంటే కష్టపడు వానికి దుర్భిక్షం నాస్తి, కరువు ఉండదు. జపతో నాస్తి పాతకం, జపం చేసేవాడికి పాపం ఉండదు. పాపాలు పోవాలంటే జపం చేయాలి. మౌనత కలహో నాస్తి, మౌనముగా ఉండుట వలన కలహం ఉండదు. అవతల వాడు తిట్టాడు అనుకో నిన్ను, నువ్వు సొంటవి, దుర్మార్గుడివి, పాపాత్ముడు అని తిట్టాడు. అయినా మనం మౌనంగా ఉంటే యుద్ధం ఏమొస్తుంది? తిడితేనే కదా మళ్ళీ వాడు తిడతాడు. ఒక వ్యక్తి మన సుంటారు కానీ నన్ను సుంటా అంటావా, నువ్వే సుంటా, నువ్వు పెంట అన్నావా తంట వస్తుంది. అదే వాడు తిడితే మనం నోరు మూసుకు కూర్తుంటే ఏమీ అది గొడవ. ఈ టెక్నిక్ని అమల్లో చేయండి. సాధ్యమైనంతవరకు అవతలవాడు చెయ్యెత్తితే ఎత్తకండి, అవసరం వచ్చినప్పుడు చేయాలి. అంతవరకు చీటికి వాటికి వాదించకూడదు. ఎక్కువ వాదిస్తే మాత్రం వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమది. వాదోపవాదముల వల్ల ప్రమాదం తప్ప ప్రమోదం ఉండదు. అందుకని ఎప్పుడో చెప్పాడనమాట, వాదున వచ్చున్నదే కీడు సొమ్ము వసుధను సుమతి. వాదోపవాదాలు కాదు, పని చెయ్యాలి టెక్నిక్గా. వాటితో ఎంత వాదిస్తే వాడు అంతా వాగుతూనే ఉంటాడు. ఎందుకంటే వాదించుకునే కొద్దీ ఇలా వాగుతూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. అందువల్ల సాధ్యమైనంత వరకు మౌనత, మౌనముగా ఉంటే కలహో నాస్తి, కలహం ఉండదు. నాస్తి జాగ్రత్తతో భయం, మెలకుగా ఉంటే భయం ఉండదు. ఎప్పుడు జేబుల్లో ఇలా చేయేసుకుని మెలకుగా ఉంటే దొంగడు కొట్టేయలేడు. అలాగే ఉపన్యాసంలోకి వస్తుంది గుర్రు అన్నారా, అప్పుడు పక్కవాడు జేబులో చేయడు పడుకుపోతాడు. ఏమైనా మెలకుగా ఉన్నవాడికి భయం ఉండదు. ఇంత గొప్ప శ్లోకాన్ని వ్యాసుల వారు మనకు అందించారు. ఈ దృష్టిలో పెట్టుకుని అనవసరంగా తగాదా వస్తుంది అనుకున్నప్పుడు కిక్కురు మునకుండా ఉండ మంచిది. అవతలలో రెచ్చిపోయినప్పుడు నెత్తి మీద టైం వచ్చినప్పుడు ఒక్క మొట్టిగా కొట్టాను వాళ్ళు, వాడు కిక్కురు మునకుండా కొట్టాను వాళ్ళు, కుంభస్థలం కొట్టాలి కొడితే అలా ఉండాలి. ఇక్కడ కాలప్రభావం వల్ల తెగ తిట్టుకున్నారు ఇద్దరు. నేనే తండ్రిని కాదు, నేనే తండ్రిని అన్నారు. ఈ విధంగా ఏమం హి వదతోస్తత్ర ముగ్ధయోహో అజయో సదా. ఈ విధంగా ఇద్దరు మోహంలో పడిపోయారు. భవిష్యత్తులో ఏదో జరగాలి, అందుకే వ్యామోహంలో పడి నేనే గొప్పవాణ్ణి నువ్వు కాదు, నేనే గొప్పవాణ్ణి నువ్వు కాదు, అహమేవ వరోనత్వమహం ప్రభురహం ప్రభువు. నేనే గొప్పవాణ్ణి ఒకడంటే కాదని రెండో ఆయన, నేనే ప్రభువునంటే కాదని రెండోవాడు, ఇలా వాదించుకున్నారట. దాంతో బ్రహ్మగారు గొళ్ళు మండిపోయింది. నీ సంగతి చూస్తానని హంసవాహనం మీదకి ఆకాశంలోకి లేచిపోయాడు. ఆయన చేతిలో గొప్ప ధనుస్సు ఉన్నది, ఆ ధనుస్సుకు బాణం ఎక్కువ పెట్టాడు, బాణం వేశాడు. దాంతో విష్ణువు లేచాడు, గరుడ వాహనం ఎక్కాడు, ఈయన ఆకాశంలోకి లేచి నిలబడ్డాడు. శారంగం అనే కోదండం ఈయన ఎక్కువ పెట్టాడు, అజగమం ఆయన ఎక్కువ పెట్టాడు. అటు అజగమం ఇటు శారంగం ఇద్దరు బాణాలు ఎక్కువ పెట్టారు. ఈలోపు దేవతలు కొంతమంది ఉన్నారుగా, అప్పటికి ఇంకా ఎక్కువ దేవతలు లేరు కానీ ఇంద్రాది దేవతలు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళంతా విమానాల మీద వచ్చి బాబు మీరు ఇద్దరు కొట్టుకోకండి అంటే వాళ్ళిద్దరిని పక్కకి గంటేసి మధ్యలో వస్తే మీరు చస్తారు జాగ్రత్త.
మేము కొట్టుకుంటున్నాం అన్నారట వీళ్ళు. రెండు, ఆబోతులు ఢీ అంటే ఢీ కొడుతుంటే మధ్యలో లేగదోడొస్తే నలిగిపోదు. మనకి పంచతంత్రంలో ఒక కథను తెలుసుకుని మీకు, మిత్రలాభం మిత్రభేదం ఇవన్నీ కూడా కలిపి పంచతంత్రం అంటారు. అందులో ఒక చోట రెండు గొర్రె పొట్టేళ్ళు ఢీ కొట్టుకుంటున్నాయి. ఇటో గొర్రె పొట్టేలు, ఇటో గొర్రె పొట్టేలు మహావేగంగా పరిగెత్తుకొచ్చి ఢీ అని కొట్టుకుని కొమ్ములతో మళ్ళీ వెనక్కి పెడుతున్నాయి. ఆ రెండు పటాపటా కొట్టుకుంటూ ఉంటే వాటి తలకాయలు కాస్త పగిలి నెత్తురు కిందకు కారిందిట. ఇంతలో ఎక్కడి నుంచో నక్క వచ్చింది. ఈ రెండు కొట్టుకుంటూ ఉంటే కిందన రక్తం కదా, ఆ రక్తం నాకుదామని అని నాకింది. ఇంతలో ఈ గొర్రె పొట్టేలు, ఈ గొర్రె పొట్టేలు మళ్ళీ వచ్చే ఢింగును కొట్టాయి. ఇప్పుడు ఈ నక్కగారు డొక్క చీరుకుపోయి ఈ రక్తం తాగడానికి వచ్చింది రక్తశక్తమై పచ్చనే చచ్చిపోయింది. అద్భుతమైన కథ ఉంటుంది పంచతంత్రంలో. ఆ గొర్రెల కథని దేవశర్మోపాఖ్యానంలో చాలా బాగా చెబుతారన్నమాట. ఎటువంటి కథలండి పంచతంత్రం! పూర్వం పిల్లలకి ఇవన్నీ నేర్పేవారు. అవన్నీ నేర్పినప్పుడు పిల్లలు బుద్ధిమంతులు అయ్యేవారు. అందులో ఓ సాధువు ఉన్నాడు. ఆ సాధువు ఇంటింటా తిరిగి పురాణాలు చెప్పగా చెప్పగా జనం అంతా డబ్బులు ఇస్తే డబ్బులన్నీ బంగారం కింద మార్చుకుని ఓ పెద్ద డబ్బా నిండా బంగారం సంపాదించాడు. డబ్బా బంగారం ఇనపెట్టాడు బంగారం. ఈ డబ్బు బంగారం వచ్చిన దగ్గర నుంచి ఆయనకి మతిపోయింది. ఈ డబ్బు ఎవడ కొట్టేస్తాడో అని ఎవడిని నమ్మలేడు. ఎవడన్నా శిష్యులు పక్కకు వచ్చినా ఈ డబ్బాని మాత్రం దగ్గర సంఖ్య కిందే పెట్టుకునేవాడు. ఉపన్యాసం చెప్తున్నప్పుడు డబ్బా మీద కూర్చుని పురాణం చెప్పేవాడ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో వాడి రథంలాగా ఈ డబ్బా ఉండేది. ఈ డబ్బా నిండా బంగారం ఉందని ఓ శిష్యుడు కనిపెట్టాడు. ఆ శిష్యుడు వచ్చి, గురువుగారు గురువుగారండి, నేను మీ శిష్యుడినండి, నన్ను రక్షించండి బాబోయ్ అన్నట్ట. గురువుగారు అలాగే, కానీ దూరం నుంచే దండం పెట్టి దగ్గరికి రావద్దన్నట్టు ఈ డబ్బా దగ్గరికి. ఆ గురువుగారికి దండం పెట్టి చాలా సేవ చేసి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నీ పేరు ఏమిటంటే ఆషాఢభూతి అండి అన్నట్టు వాడు. ఈ ఆషాఢభూతి గారిని శ్రావణ మాసంలో గురువుగారు నమ్మి దగ్గరికి తీసుకున్నారు. వాడు చాలా సేవ చేశాడు. అయినా ఈ గురువుగారు మాత్రం డబ్బా మాత్రం ఇచ్చేవాడు కదండి, డబ్బా తప్ప అన్నీ ఇచ్చేవాడు వాడికి. ఇలా ఉండగా ఒకరోజున పొరుగుళ్ళో ఉపన్యాసానికి వెళ్ళారు గురువుగారు శిష్యుడును. గురువుగారు శిష్యుడు ఒక అరుగు మీద పడుకున్నారు. అరుగు వాళ్ళు ఏదో ఆ ఇంటి వాళ్ళు ఏదో పెడితే తిని అరుగు మీద పడుకున్నారు. పొద్దున్నే అక్కడి నుంచి లేచి పొరుగురు ఎడుతూ ఉండగా హఠాత్తుగా శిష్యుడు, గురువుగారండి గురువుగారండి అన్నట్ట. ఏమిట్రా అంటే, రాత్రి మనం ఒక ఇంటి అరుగు మీద పడుకున్నాం కదండి, ఆ ఇంటి అరుగు వాళ్ళ యొక్క గడ్డిపర కొట్టిన బట్టకు తగిలిందండి, పరాయి వాళ్ళ సొమ్ము పావు కదండి, మీరు చెప్పారు కదండి ఈ గడ్డిపరకను వాళ్ళకి ఇచ్చేసి వస్తానండి అన్నట్ట. ఏది, రాత్రి ఒక అరుగు మీద పడుకుంటే ఆ ఇంటి అరుగు మీద ఉన్న గడ్డిపరక వీడి పంచికి తగిలిందిట, ఈ గడ్డిపరక ఇచ్చొస్తానంటే ఇప్పటికే 5 మైళ్ళు వచ్చానరా, గడ్డిపరకే కదా పర్వాలేదంటే అలా అనకండి గురువుగారు, బంగారమైనా గడ్డిపరకైనా పరాయసొమ్మే వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని పరిగెత్తుకండి ఈ గడ్డిపరక పక్కన పారేసి ఓ అరగంట అయ్యాక గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఇంకా చూడండి గురువుగారికి మతిపోయింది. ఆహా, ఆషాఢభూతి శిష్యుడు అంటే నువ్వురా, గడ్డి పరకను కూడా పరాయి వాళ్ళది తీసుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిచ్చావు, దానికోసం 5 కిలోమీటర్లు ప్రయాణం చేసావు, నీ ఇలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం అనుకుని ఇక అక్కడి నుంచి వీడిని నమ్మేశాడు. ఆ తర్వాత వీళ్ళు పొరుగురు వెళ్ళారు. ఆ పొరుగురులో ఊరవతల ఓ పెద్ద చెరువు కనపడింది. ఈ చెరువులో స్నానం చేస్తాను, ఈ డబ్బా పుచ్చుకోరా అని శిష్యుడికి ఇచ్చాడు. ఈయన అప్పటిదాకా నమ్మని వాడు ఈ డబ్బా ఇచ్చాడు అనమాట. వాడి డబ్బా మాటలకి నమ్మి ఈ డబ్బా ఇచ్చాడు. వీటి డబ్బా పుచ్చుకుని, గురువుగారు తొందరగా స్నానం చేయండి, పరాయి సొమ్ము కదండి, డబ్బా ఎక్కువసేపు మొయ్యకూడదండి అన్నట్ట. పర్వాలేదు లేరా, నువ్వు మహాత్ముడివి లేరా అని ఆయన నీళ్ళలో మొలిగి బుడుంగ్ 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 అనుకుంటూ శిష్యుడు మర్చిపోయాడు. శిష్యుడు గారు పారిపోయారు. ఇంత బంగారం పుచ్చుకుపోయారు. ఈ ఆషాఢభూతిగా డబ్బా పట్టుకుపోయాడు. పాపం గురువుగారు ఒక గంట జపం చేశాక, ఒరేన ఆయన ఆషాఢభూతి తుడుచుకోవడానికి తువ్వాలరా అన్నట్ట. ఒడ్డు మీద ఆషాఢభూతి లేడు, శ్రావణ భూతి లేడు. ఇక చూడండి గురువుగారు ఒడ్డుకొచ్చేసి ఆషాఢభూతి ఆషాఢభూతి అని ఎంత అరిచినా ఎవడూ కనపడ్డావు. అప్పటికి వెలిగింది ఆయనకి, ఇంకా పిచ్చెక్కిపోయింది. ఈ డబ్బు బంగారం కింద పోగు చేసుకు దాచుకున్నవాడు అదే లోకం వరకు బతికినవాడు, అది పోతే ఇక వాడు చచ్చినా బతికినా ఒకటేవాడు, బతికినవాడు చచ్చినవాడితో సమానం, జీవచ్ఛవం అయిపోయేటవాడు. నా బంగారం ఆషాఢభూతోయ్ ఆషాఢభూతోయ్ అని పిచ్చెక్కిపోయి వీడి కోసం అక్కడికి ఇక్కడికి తిరిగాడు. అలా తిరుగుతూ ఉంటే ఒక చోట రెండు గొర్రె పొట్టేళ్ళు కొట్టుకుంటున్నాయట, మధ్యలో నక్కబడి చచ్చింది. అప్పుడు అనుకున్నట్ట ఆయన గురువుగారు, ఈ నక్కకి నాకు తేడా ఏముంది, రెండు గొర్రె పొట్టేళ్ళ మధ్యలో కక్కుర్తి కొద్దీ నెత్తురు కోసం వచ్చింది చచ్చింది. ఇంతకీ ఆయన అప్పుడు అనుకున్నట్ట, ఆశ మోహం ఈ రెండు గొర్రె పొట్టేళ్ళు కొట్టుకుంటూ ఉంటే నక్కలాగా బంగారం కోసం కక్కుర్తి పడి నా డొక్క తిరిగిపోయింది అని జ్ఞానోదయం అయింది. అదొక అద్భుతమైన కథ. ఎందుకు చెప్తున్నానంటే,
ఇద్దరు మహావీరులు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో దూరితే ప్రమాదం. అందుకని దేవతలు పక్క పక్క నిలబడి, ఒక పక్కన సృష్టికర్త బ్రహ్మ, మరొక పక్కన సృష్టిభర్త విష్ణువు, ఈ ఇద్దరు యుద్ధం చేస్తుంటే మధ్యలో మనం దూరడం ప్రమాదం అనుకుని కొంచెం వణికిపోయారు. ఇప్పుడు బ్రహ్మగారు మహాభయంకరమైన బాణం ఒకటి తీశాడు. సుపర్ణ వాహనస్తత్ర క్రుద్ధో వై బ్రహ్మవక్షసి. అదే సమయంలో గరుడు వాహనుడు కూడా శారంగం అనే కోదండం ఎక్కుపెట్టాడు. అగ్నిహోత్రంలాగా ధగ వెలిగిపోతున్న బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు బ్రహ్మగారు. విష్ణువు నారాయణాస్త్రం విడిచిపెట్టాడు. ఇద్దరు చెరొకాస్త్రం విడిచిపెడితే ఈ రెండు అస్త్రములు ఢీ అంటే ఢీ కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆకాశంలో ఘోర యుద్ధం చేయడం మొదలుపెట్టాయి. మామూలు అస్త్రాలు అవి, ఒకటి బ్రహ్మాస్త్రం, ఒకటి నారాయణాస్త్రం. ఆ రెండూ కాసేపు కొట్టుకున్నాయి. కొట్టుకుని ఆ రెండు అస్త్రాలు ధ్వంసం అయిపోయి నాశనం అయిపోయాయి. దాంతో వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు అర్ధచంద్రాకార బాణాలతో కొట్టుకున్నారు. ఇప్పుడు ఇలా కాదనుకున్నాడు బ్రహ్మ, నీ సంగతి చూస్తాను అని పాశుపతాస్త్రం ఎక్కుపెట్టాడు. పాశుపతం చాలా ప్రమాదకరమైన అస్త్రం. అందుకే ఆ అస్త్రాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడరు. అర్జునుడు కూడా సైంధవుడి తల నేల మీద పడకుండా ఉండడానికి మాత్రమే వాడాడు తప్ప జగత్ సంహారానికి వాడలేదు. అటువంటి పాశుపతాన్ని బ్రహ్మ సంధానం చేశాడు. దాంతో విష్ణువుకి ఆగ్రహం కలిగింది. పాశుపతానికి విరుగుడు మాహేశ్వరాస్త్రం. ఆయన కూడా మాహేశ్వరాస్త్రం ఎక్కుపెట్టాడు. ఇటు మాహేశ్వరాస్త్రం, ఇటు పాశుపతాస్త్రం, ఇద్దరు ఎక్కుపెట్టి ఈ దెబ్బతో బ్రహ్మ నువ్వు చచ్చిపోయావు అని విష్ణువు మాహేశ్వరాస్త్రం వేశాడు. ఈ దెబ్బతో నువ్వు భస్మైపోతావు అని పాశుపతాస్త్రాన్ని బ్రహ్మ వేశాడు. ఇప్పుడు చూడండి, తతస్తదుత్థితం వ్యోమ్ని తపనాయుత సన్నిభం. పాశుపతాస్త్రం బ్రహ్మగారు వేసిన అస్త్రం కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ధగ ధగలాడిపోతూ ప్రచండమైన వాయువుని వేడి వేడి గాలి పక్కకు వెదజల్లుతూ ఆకాశానికి లేచిపోయింది. విష్ణు వేసిన మాహేశ్వరాస్త్రం కూడా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ నిప్పురవ్వలు వెదజల్లుతూ లేచింది. బ్రహ్మ వేసిన పాశుపతం, విష్ణువు వేసినటువంటి మాహేశ్వరాస్త్రం రెండు ఢీకొన్నాయి. ఇక యుద్ధం మొదలయ్యింది, భయంకర యుద్ధం. ఆ యుద్ధ ప్రభావం ఏం జరిగిందో ఏమిటో మొదలైన విశేషాలతో రేపు రెండో రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.